గౌతమి చేతిలో బుడ్డి ఏం పట్టుకుందో తెలియట్లేదు, ఒక చిన్న బాల్ పట్టు కూర్చుంది అనుకుంటున్నారా? దానికన్నా ముందు అసలు ఆ డ్రెస్ ఏంటి గౌతమి? ముందు మనకి కింద కమెంట్స్లో వీడియో కోసం రెడీ అవ్వలేదా, అది లేదా ఇది లేదా అంటారు కదా, అందుకని చెప్తున్నా. ఇంట్లో ఉన్నప్పుడు రోజు రెడీ అవ్వం కదబ్బా, మనం ఏమన్నా సీరియల్లో యాక్టర్స్ ఇంట్లో కూడా పోల్డర్ని నగలేసుకొని పెద్ద పెద్ద చీరలు కట్టుకొని ఇన్ని ఇన్ని పూలు పెట్టుకొని రెడీ అవ్వడానికి. సో నేను నార్మల్గా ఇంట్లో ఎలా ఉన్నానో అలానే కనిపిస్తున్నా. సో ఇంతకీ ఇదేంటంటే ఒక హెల్దీ ప్రోటీన్ రిచ్, మినరల్ రిచ్, వైటమిన్ రిచ్ బాల్ అని చెప్పచ్చు. దేంతో చేశాను అనుకుంటున్నారా? మునగాకుతో చేశాను. ఎలా తెలుసు గౌతమి నీకు అనుకుంటున్నారా? నేను ఇన్స్టాగ్రామ్లో ఒక డైట్ పేజ్ ఫాలో అవుతాను అనమాట. అందులో ఒక ఆవిడ చేసింది ఇది, నేను దాన్ని మన స్టైల్లోకి అంటే మనకి ఎలా చేస్తే నచ్చుతుంది అన్నట్టు స్టైల్లోకి మార్చి మన పద్ధతిలో చేశాను. టేస్ట్ అయితే చేయగానే చూశాను, చాలా బాగుంది. ఇది రైస్లో తినొచ్చు, దోశల్లో తినొచ్చు, ఇడ్లీల్లో తినొచ్చు, ఉప్మాలో తినొచ్చు, ఓట్స్ వండుకుంటే ఓట్స్లో తినొచ్చు, దేనిలో అయినా తినొచ్చు. సో రెంట్కి సీజన్ ఏంటి, ఇప్పుడు వింటర్ అయిపోతుంది ఆల్మోస్ట్, కానీ ఎవరిని కదిల్చినా జలుబో, దగ్గు, జ్వరమో, అది ఇంకోటి ఇంకోటో చెప్తానే ఉన్నారు. ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేకుండా అంటే మాత్రం ఎవరూ లేరు. అసలు అందరూ గొంతులు పోయి, నోరుకి టేస్ట్ తెలియక, ఏం తిన్నా ఒకేలా ఉంది గౌతమి అని చెప్పేవాళ్ళు చాలామందిని చూసాం. అందుకని చెప్పి అలాంటప్పుడు ఏమైనా వెరైటీగా, వెరైటీలో మళ్ళీ హెల్త్ మిస్ అవ్వకూడదు రోజు, హెల్త్ కంపల్సరీ ఉండాలి, హెల్తీగా ఉండొచ్చు. అయ్యో నెయ్యి పేరుకుంది, ఇందాక చేసి పెట్టా. నేను బేసిక్గా నేను చాలా తక్కువ వాడతాను నెయ్యి, కానీ దీంట్లోకి ఉంటే బాగుంటుంది లైట్గా. అమ్మో డైట్లో నెయ్యి తింటే వెయిట్ పెరిగిపోతాం గౌతమి అనుకుంటారేమో, నెయ్యి కూడా తినాలి, అన్నీ తినాలి, కాకపోతే ఏదైనా లిమిట్ దాటకూడదు. నాకైతే నోరు అసలు బాగాలేదు నిజంగానే, నాకు కొంచెం గొంతు నొప్పి, కొంచెం జలుబు అన్నీ ఉన్నాయి. సో నోటికి ఏవి టేస్ట్లు తెలియట్లేదు. సో అందుకనే వెంటనే చేశాను అన్నమాట. బా అసలు ఉంది టేస్ట్. మీరు మునగాకు దొరికితే ఇమ్మీడియట్గా చేయండి, ఇమ్మీడియట్గా. ఇప్పుడు చెప్తున్నా, సాయంత్రానికి చేసుకొని తినండి. టిఫిన్లో తింటే టిఫిన్లో తింటారో, అన్నంలో తింటే అన్నంలో తింటారో, మీ ఇష్టం. టేస్ట్ అయితే ఉందబ్బా, నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎంత బాగుందో అసలు. సో ఈ రెసిపీ, ఈ హెల్దీ ప్రోటీన్ రిచ్, మినరల్ రిచ్, వైటమిన్ రిచ్ బాల్, వెజిటబుల్ బాల్ ఎలా చేయాలనేది లేట్ చేయకుండా వీడియో చూసేయండి. నేనేమో లేట్ చేయకుండా తినేస్తా. ముందుగా ఈ రెసిపీ చేసుకోవడానికి పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టండి. గిన్నె ఎలాంటిది, స్టీల్ గిన్నె పెడతారా, లేదా ఇత్తడి గిన్నె పెడతారా, లేదా రాగి గిన్నె పెడతారా, మీ ఇష్టం. సో ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని కొంచెం థిక్ బాటమ్ ఉన్నది పెట్టుకోండి, ఏది పెట్టినా కూడా. నేను మందంగా ఉన్న స్టీల్ ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్, ఆయిల్ వచ్చేసి మీ చాయిస్, ఆవ నూనె వాడచ్చు, మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ వాడచ్చు, వేరుశనగ నూనె వాడచ్చు, కొబ్బరి నూనె, నేనైతే సాఫ్లవర్ ఆయిల్ అంటారు కదా కుసుమలు, ఆ నూనె ఒక 1 టీ స్పూన్, కొంచెం ఎక్కువ అంతవరకు వేసుకున్నాను. రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కదబ్బా, కాబట్టి స్పూనులతో కొలవాల్సిన పని లేదు, సుమారుగా వేసుకున్నా కూడా తెలిసిపోద్ది. దాంట్లో ఈక్వల్ క్వాంటిటీ మినపగుళ్ళు, కందిపప్పు. ఎంత అంటే ఒక 1.5 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వచ్చేట్టు, ఒక 1.5 టేబుల్ స్పూన్ కందిపప్పు వచ్చేట్టు వేసుకోండి. వీటితో పాటు మీరు కావాలంటే ఎర్ర కందిపప్పు కూడా వేసుకోవచ్చు. పొయ్యి వచ్చేసరికి కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉండాలి, ప్యాన్ వచ్చి థిక్గా ఉండాలి, ఎందుకంటే గింజలు మాడిపోతాయి లేకపోతే. అవి అలా వేసి ఒక 10 సెకండ్స్ అలా టాస్ చేయగానే స్లైస్గా కట్ చేసుకున్నా లేదా ముక్కలుగా కట్ చేసుకున్నా ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోండి, ఎందుకంటే అవి వేగాలి కదా. సో వేసుకొని నెమ్మదిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది టమాటో వచ్చేసి ఆప్షనల్, టమాటో వేస్ట్ చేసుకుంటే కొంచెం గట్టిగా, కొంచెం లూజ్గా వస్తుంది. సో ఆ కన్సిస్టెన్సీ అంటే ఇడ్లీ, దోశ ఇట్లాంటి వాటిలో తినాలన్నప్పుడు చట్నీ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది ఇలాంటిది, అలా కాకుండా రైస్లో తినాలన్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. సో మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. టిఫిన్లోకి చేసుకునేటైతే టమాటో ఒకటి యాడ్ చేసుకోండి, లేదు అన్నంలోకి తినాలి అనుకుంటే ఇలాగా టమాటో వద్దు. ఇప్పుడు ఒక 4 పెద్ద వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, కొత్తగా వచ్చిన వెల్లుల్లి రెబ్బలు. అబ్బా లేతగా ఉన్నాయి, స్కిన్ కూడా అసలు ఎంత ఫ్రెష్గా ఉందో, లోపల గర్భాలు అంటారు అవి కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. దాంట్లో ఇప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు
మిరపకాయలు, 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు 2 వేసుకోండి. రెండిటికి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి వేసుకోండి. ఇంకోటి తెలుసా, పచ్చిమిర్చిలో వైటమిన్ సి ఎక్కువ ఉంటుందంట. సో చాలా ఇమ్యూన్ అది. సో పచ్చిమిర్చి మన డైలీ దాంట్లో ఎక్కువ తీసుకుంటే, నేనైతే అబ్బా ఏ కూరలో వచ్చినా పప్పు చారులో దేంట్లో అయినా సరే కరివేపాకు కాడతో సహా ఏది వదలను, తిన్నాను అంటే మాత్రం నా ప్లేట్లో అసలు ట్రాష్ వేస్ట్ అనేది రాదనమాట, ఫుడ్ నుంచి మొత్తం తినేస్తా. సో ఇప్పుడైతే ఇందులో ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నా. 2 రెబ్బలు కాదు, కావాలంటే 4-5 రెబ్బలు వేసుకోవచ్చు. అది ఇక మీ ఫ్లేవర్ని బట్టి, ఎంత వేసుకున్నా కూడా బాగుంటుంది, గుప్పెడతో తీసేసుకున్నా కూడా బాగుంటుంది. సో కరివేపాకు కూడా వేసి చూసారా, నేను లో ఫ్లేమ్లో వేయించుతున్నాను. అందుకనే అంతసేపు వేగుతున్నా కూడా ముక్కలు అవి అందులో థిక్ బాటమ్ ప్యాన్ అవడం వల్ల ముక్కలు మగ్గుతాయి, కానీ మనకి ఎక్కడ మాడవు. అది చక్కగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత పచ్చి కొబ్బరి 1 పావు చిప్ప, అంటే కొబ్బరి కాయ సైజుని బట్టి, నేను కొట్టిన కాయ వచ్చి చాలా పెద్దగా ఉంది అందుకని చెప్పి 1 పావు చిప్ప సరిపోతుంది అనిపించింది. మామూలుగా అయితే చిన్నగా ఉంటే కనుక కాయ 1 హాఫ్ చిప్ప కొబ్బరి వేసుకోండి. కొబ్బరి వేసుకున్న తర్వాత ఇంకెక్కువ వేయించుకోవాల్సిన పని లేదు, కొబ్బరి కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇది కావాలంటే మనం గ్రైండ్ చేసుకునే ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 గుప్పెళ్ళు ఫ్రెష్ మునగాకు, మునగాకు 3 గుప్పెళ్ళు కాదు, ఇంకో 2 గుప్పెళ్ళు వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. మనకి ఏమాత్రం రెసిపీ రెడీ అయ్యాక ఏమో ఏ కోశానా చేదు అన్న ఫీలింగ్ అనిపించదు. అసలు మనం చెప్తే తప్ప తెలియదు ఇది మునగాకుతో చేసాము అని చెప్తే అవునా అంటారు తిన్నవాళ్ళు ఎవరైనా, ఓహో ఇది మునగాకుతో చేసావా అని చెప్పి అదనమాట. సో మునగాకు వేసి చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నన్ను అడిగితే. అంటే ఆ వేడి ఉంటుంది కదా గిన్నెకి, ఆ వేడికే మునగాకు మగ్గిపోతుంది అనమాట. లేదంటే కనుక ఒక 1 మినిట్ స్టవ్ ఆన్లో ఉంచేసేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఏముంది ఆకే కదబ్బా, ఊరికే మగ్గిపోతుంది. ఇది మనం మునగాకుతోనే కాదు ఏ ఆకుకూరతో అయినా కూడా ట్రై చేయొచ్చు. కానీ ఇలాంటి హెల్దీ రెసిపీస్ మనం రెగ్యులర్గా, ఇప్పుడు తోటకూర పాలకూర అనేవి రెగ్యులర్గా పప్పులో వాటిలో ఎక్కువగా తింటూ ఉంటాం. సో తినందల్లా ఇలాంటివే కాబట్టి, మునగాకు లాంటివి కాబట్టి ఇలా వెరైటీగా చేసుకుంటే అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఇందులో 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 1 to 2 మినిట్స్ అలా టాస్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే. ఇప్పుడైతే ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత దీన్ని మనం కావాలంటే రోట్లో నూరుకోవచ్చు, మీ ఓపిక అది. రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది, లేదు అంటే కనుక మిక్సీ జార్లో వేసుకునేటైతే కొద్దిగా టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు లేదా పింక్ సాల్ట్, మీరు ఏది వాడుతుంటే అది. నేను పింక్ సాల్ట్ వాడతాను, క్రిస్టల్ సాల్ట్ వాడతాను, పింక్ సాల్ట్ క్రిస్టల్ది కూడా వాడతాను. ఈ మధ్య అయిపోయింది, నేను చూసుకోలేదు. సో వైట్ది ఉంది కదా, ఇది అవజేసేద్దాం ముందు, ఇది అయ్యాక ఇంకోటి తెప్పిద్దాం అని చెప్పి ఇది వాడుతున్నాను అనమాట. సో కొద్దిగా టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు, అలాగే కొంచెం చింతపండు గుజ్జు. చింతపండు వేస్తే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇలాంటి వాటిల్లో. అండ్ కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆల్రెడీ మనం వేయించేటప్పుడు వేసాం కాబట్టి కొద్దిగా ఇందులో వేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏం వేయాలి అంటే, ముందు మనం వేయించుకున్న ఈ స్టఫ్ ఏదైతే ఉందో ఆ స్టఫ్ అంతా, ముందే చెప్తున్నాను ఒక్కడ కూడా మాడకూడదు, నల్లగా మాడిందంటే చేతి వస్తుంది. అది చక్కగా వేయించుకున్నది ప్లస్ 1 హాఫ్ టీ స్పూన్ బెల్లం పొడి. బెల్లం పొడి వేస్తే ఇలాంటి రెసిపీస్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కొద్దిగా కొత్తిమీర, కొత్తిమీర వచ్చేసి ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంతే. చక్కగా గ్రైండ్ చేసుకోండి, నీళ్ళు వేయొద్దు. నీళ్ళు వేస్తే మనకి ఆ గట్టిగా ఉండే టెక్స్చర్ ఉండదు. సో మీకు లూజ్గా కావాలి అనుకుంటే టమాటో యాడ్ చేసుకోండి, కానీ నీళ్ళు వేయొద్దు. టమాటో వేసుకుంటే కొంచెం పచ్చడి లూజ్గాను వస్తుంది, మీరు అనుకున్న టెక్స్చర్ వస్తుంది. ఇది ఇట్లా గట్టిగా ఉంటేనే బాగుంటుంది అబ్బా అన్నంలో కలుపుకోవడానికి, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు వాసన అయితే నేను ముత్తియగానే అలా ముక్కుకి తగిలింది అనమాట. సో వెంటనే ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా తినేసేయాలి అని చెప్పి గబగబా డిష్ అవుట్ చేసేసాను. చెప్తుంటే కూడా చూసారా నాకు నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. అంతే హెల్దీయెస్ట్ రెసిపీ, ప్రపంచమే గుర్తించింది అబ్బా దీన్ని సూపర్ ఫుడ్ అని. మునగాకుని మోరింగాని వరల్డ్ సూపర్ ఫుడ్ అని చెప్పి ఎప్పుడో మన ఈ మెడికల్ అసోసియేషన్స్, హెల్త్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎప్పుడో చెప్పాయి మోరింగా ఇస్ వరల్డ్ సూపర్ ఫుడ్ అని. ఇలాంటి ప్రపంచమే గుర్తించిన ఎంత సూపర్ ఫుడ్ మనకి రెగ్యులర్గా దొరుకుతూ ఉన్నప్పుడు దాన్ని మనం ఎందుకు డైట్లో ఇంక్లూడ్ చేసుకోకూడదు, ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు 100% దాన్ని మనం తినాలి కదా. సో అంతే, చూసారు కదా ఇలా చిన్న చిన్న బాల్స్, ఒక బాల్ అలా అన్నంలో పెట్టుకుంటే చక్కగా సరిపోతుంది. అంతే, ఈ రెసిపీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది, ట్రై చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.